500కి గ్యాస్ 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ పథకాలను అమలులోకి తెస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మధ్యాహ్నం హైదరాబాద్ సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సివిల్ సప్లై శాఖ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్కీమ్లను ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాల సాయంత్రం చేవెళ్ళలో సభ ఏర్పాటు చేసి అక్కడే స్కీమ్లను ప్రారంభించాలని ముందుగా నిర్ణయించారు. అయితే మహబూబ్ నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ నేపథ్యంలో కార్యక్రమాన్ని సెక్రటేరియట్ కు షిఫ్ట్ చేశారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ స్కీమ్ కింద 54,70,000 మందిని అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. వీరిలో సదరన్ డిస్కం పరిధిలో 35 లక్షల మంది, నార్థన్ డిస్కం పరిధిలో 19,70,000 మంది ఉన్నారు. ఇక మహాలక్ష్మి స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించనుంది. ఈ స్కీమ్ కింద 40 లక్షల మంది అర్హులను గుర్తించింది. మొత్తం సిలిండర్ ధర ముందే చెల్లించాల్సి ఉంటుంది. అందులో 500 సిలిండర్ కు పోను మిగిలిన అమౌంట్ లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుంది. రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు 11.58 లక్షల మంది ఉన్నారు. వీరంతా మహాలక్ష్మి స్కీమ్ పరిధిలోకి రానున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కంపెనీలకు ముందస్తుగా 80 కోట్లు చెల్లించింది. ఈ స్కీమ్లకు ఇంకా అర్హులను గుర్తించేందుకు ప్రజాపాలన కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, అందులో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. 500కి గ్యాస్ 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు పథకాలను అమల్లోకి తెస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మధ్యాహ్నం హైదరాబాద్ సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సివిల్ సప్లై శాఖ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్కీమ్లను ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం చేవెళ్లలో సభ ఏర్పాటు చేసి అక్కడే స్కీమ్లను ప్రారంభించాలని ముందుగా నిర్ణయించారు. అయితే మహబూబ్ నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కార్యక్రమాన్ని సెక్రటేరియట్ కు షిఫ్ట్ చేశారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ స్కీమ్ కింద 54,70,000 మందిని అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. వీరిలో సదరన్ డిస్కం పరిధిలో 35 లక్షల మంది, నార్థన్ డిస్కం పరిధిలో 19,70,000 మంది ఉన్నారు. ఇక మహాలక్ష్మి స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించనుంది. ఈ స్కీమ్ కింద 40 లక్షల మంది అర్హులను గుర్తించింది. మొత్తం సిలిండర్ ధర ముందే చెల్లించాల్సి ఉంటుంది. అందులో 500 సిలిండర్ కు పోను మిగిలిన అమౌంట్ లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుంది. రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు 11.58 లక్షల మంది ఉన్నారు. వీరంతా మహాలక్ష్మి స్కీమ్ పరిధిలోకి రానున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కంపెనీలకు ముందస్తుగా 80 కోట్లు చెల్లించింది. ఈ స్కీమ్లకు ఇంకా అర్హులను గుర్తించేందుకు ప్రజాపాలన కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, అందులో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.